నబిల్ అఫ్రీది బిగ్ బాస్లోకి ఎలా వచ్చాడు నబిల్ అఫ్రీది టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అతనికి యాక్సిడెంట్ అయింది అప్పుడు అతను ఇంట్లోనే ఉండేవాడు సో అలా ఇంట్లో ఉన్నప్పుడు అతను యూట్యూబ్ ఛానల్స్ అనేది చూసేది ఆ ఛానల్స్ చూస్తూ హైదరాబాద్ పీపుల్ అలా చాలా ఛానల్స్ను చూస్తూ మేమెందుకు ఛానల్ని క్రియేట్ చేయొద్దు అని ఆలోచన వచ్చింది అప్పుడు అతను ఒక ఛానల్ని క్రియేట్ చేశాడు ఆ ఛానల్ పేరు వచ్చేసి వరంగల్ మీమ్ అలా ఆ ఛానల్కి రీచ్ రాకపోవడంతో ఆ ఛానల్ నేమ్ని మార్చడం జరిగింది ఆ ఛానల్ పేరు వచ్చేసి వరంగల్ డైరీస్ అలా వీడియోస్ చేస్తూ ఎవ్రీ సండే ఒక్కొక్క వీడియో పెడుతూ ఛానల్కి చాలా బాగానే రీచ్ వచ్చింది నబిల్ అఫ్రీద్కి డ్యాన్స్ మరియు సింగింగ్ అలాగే యాక్టింగ్ కూడా చాలా ఇష్టం అతను ఏదో ఒక రోజు సినిమాలో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాడు అలా మనం వెళ్ళాలంటే మనకు ఓన్ ఐడెంటిటీ కావాలనే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాడు నబిల్ అఫ్రీద్ వాళ్ళ నాన్నను కూడా చాలా సతాయించేవాడంట ఎక్కడ అడిషన్స్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా నన్ను తీసుకపో తీసుకపో అని సతాయించేవాడంట అలా అలా నాన్న కూడా తీసుకపోయేవాడంట నబీల్ అఫ్రీద్కి హీరో కావాలని చిన్నప్పటి నుంచి చాలా కోరిక అంట అలా వరంగల్ డైరీస్లో ఎవ్రీ సండే వీడియోస్ చేస్తూ ఇప్పటి వరకు అయితే వన్ మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలా ఆ యూట్యూబ్ రీచ్తో ఇప్పుడైతే బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చాడు నబీల్ విన్నావాలనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్